ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్టు చేయడం, ఆమెకు కోర్టు 7 రోజుల రిమాండ్ విధించడం అంతా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోయింది. అయితే కస్టడీలో భాగంగా తొలి రోజు కవితను ఈడీ అధికారులు విచారించారు. కోర్టు ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు విచారణ చేసిన అధికారులు ఆ విచారణ మొత్తాన్ని కూడా వీడియో తీశారు. అయితే ఈ విచారణలో భాగంగా ఈడీ అధికారులు కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో టెండర్ల కోసం ఆ ప్రభుత్వానికి ఇచ్చిన 100 కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ డబ్బు ఎవరెవరు సమకూర్చుకున్నారని కవితను ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. అయితే ఆ ప్రశ్నలు కూడా ఏదో గాలికి అడగకుండా 100 కోట్లకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన వివరాలు ముందు పెట్టి కవితను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ లిక్కర్ స్కామ్ డీలింగ్ లో సంపాదించిన 192 కోట్ల రూపాయలు ఏం చేశారని, ఆ డబ్బంతా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారని ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ ప్రశ్న అడిగినప్పుడు కూడా కవిత కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలు ముందుంచి ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. అయితే ఈడీ అధికారులు సంధించిన ప్రశ్నల్లో కవిత కొన్నింటికి మాత్రమే సమాధానాలు ఇచ్చిందని, మరికొన్నింటికి మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే కవితను ఈడీ అధికారులు ధైర్యంగా అరెస్టు చేశారని, వాటిని ముందు పెట్టే విచారణ కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. ఇక మిగతా రోజుల్లో ఆమె గురించి సమాచారం ఇచ్చిన ఈ స్కామ్ లో భాగస్వామ్యమైన వ్యక్తులను ప్రత్యక్షంగా ముందు కూర్చోబెట్టి విచారిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తొలి రోజు కస్టడీ అనంతరం 6 నుంచి 7 మధ్యలో కవితను ఆమె భర్త అనిల్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు న్యాయవాది కూడా ములాఖత్ అయ్యారు. ఈ ములాఖత్తో తన అరెస్టును సవాల్ చేయాలని కవిత నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కవిత భర్త అనిల్ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. లిక్కర్ కేసులో తనను అకారణంగా ఇరికించారని పేర్కొన్న కవిత ప్రతివాదిగా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ ను చేర్చారు. మరోవైపు కవిత భర్త అనిల్ ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ పై కవిత భర్తను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు కవిత పేరు మాత్రమే వినిపించగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తొలిసారిగా కవిత భర్తను విచారణకు పిలవడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు తొలి రోజు కస్టడీలో 7 గంటల పాటు కవితను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా అనేక ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కవితను 7 గంటల పాటు విచారించారు. నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది. ఎన్ఫోర్స్మెంట్ సంయుక్తంగా సంచాలకులు భానుప్రియ మీన ఆధ్వర్యంలో 2 ప్రాంతాలుగా అధికారులు కవితను విచారించారు. ఎన్ఫోర్స్మెంట్ విచారణ అనంతరం కవితతో భర్త అనిల్, కేటీఆర్, హరీష్ రావు, న్యాయవాది ములాఖత్ అయ్యారు. ఈ క్రమంలో కవిత అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కొన్ని కేసులు పెండింగ్ లో ఉండగా తనను అరెస్టు చేయడానికి సవాల్ చేస్తూ కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు తెలిసిందే. కవిత తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్తి, కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది. కవిత పిటిషన్ నేపథ్యంలో సుప్రీం ఎలాంటి తీర్పు ఇస్తుందోనని పలువురు ఆసక్తిగా గమనిస్తున్నారు. కవిత అరెస్టుకు ముందు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు అనిల్తో పాటు ఆమె దగ్గర పనిచేస్తున్న 3 వ్యక్తిగత సిబ్బందిని విచారించేందుకు సిద్ధమయ్యారు. కవితను అరెస్టు చేసిన సమయంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్న 5 సెల్ఫోన్లను సోమవారం వాటి విచారణ సమయంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రస్తావించనున్నారు. వారి ముందే ఆ ఫోన్లను అన్లాక్ చేసి సమాచారాన్ని పరిశీలించనున్నారు. ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని అనిల్ ద్వారా రాబట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా తొలి రోజు కవితను రామచంద్ర, బుచ్చిబాబు, అభిషేక్, రాఘవ, బాగుంట శ్రీనివాసులు, శరత్ చంద్ర ఇచ్చిన వాగ్మూలాల ఆధారంగా అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సోమవారం సెల్ఫోన్ల మార్పు, బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగా పలు ప్రశ్నలు సంధించనున్నట్లు సమాచారం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.